कड़प जिला राजंपेट नियोजकवर्गम सिद्धवटम मंडलम काजीपल्लीलो सीतारामुल कल्याणोत्सव भागंगा राजंपेट तेलुगुदेशम नायकुलु समर्थ जगन्मोहन राजु स्वामीवारी दर्शनम चेसुकुन्नारु। आलय पूजारी नागराज शर्म तीर्थ प्रसादालु अंदिंचारु। घनंगा साल्वतो सत्करिंची गजमाल वेयडं जरिगिंदी। ఈ సందర్భంగా మీడియా పరంగా రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రాజు మాట్లాడుతూ అందరి సమిష్టి కృషితో గ్రామ అభివృద్ధి మరియు ఆలయ అభివృద్ధి ఐక్యంగా పాటు బడి కోదండ రామయ్య ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించారని, ముఖ్యంగా నన్ను అతిథిగా పిలిచి కోదండ రామయ్య దర్శన భాగ్యం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన తెలియజేశారు. ఆలయ అభివృద్ధి కోసం శ్రీనివాసులరెడ్డి పడుతున్న కష్టం మరువలేనిది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మకాయల నాగమునిరెడ్డి ధర్మారెడ్డి, రాజంపేట పార్లమెంట్ కార్యదర్శి నాగమునిరెడ్డి, సాంబశివరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యం ధర్మం న్యాయం అతనికి
श्रीराम कॉलनी काजीपल्ली ग्राम सिद्धवट मंडल तक्कोल पंचायती कोदंडराम स्वामी गुड़ ओपन सदर्भंग जगनमोहन राजु गारु वाली नमस्कार अंदर सहकार कट्टुकुन्नामु प्रति ओक्करु चिन्नल पेद्दलु सहायं चेसिनारु चाला संतोषंगा उन्नदि ఇంకా కూడా మా దేవాలయాన్ని డెవలప్ చేసుకోవాలని మా నా కోరిక నా అభిమానం అది కూడా చేయిస్తాము పెద్దలతో చిన్నలతో చెప్పుకొని చేసుకుంటాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏమిట మన నర్సయ్య గారికి కూడా నా తరపున ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నా ఆయన కూడా వచ్చినాడు ఎంపీటీసీ నామినేటి మామ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మా మామ నా గాతను పరిచయం చేయించింది సిద్ధవట మండలం తక్కోలు గ్రామ పంచాయతీ రాజీపల్లికి సంబంధించిన కోదండ రామస్వామి శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన స్వామికి రావడం జరిగింది గ్రామస్తులందరూ ఒక్కటిగా ఈ కాలనీని డెవలప్ చేసుకోవడం కానీ గుడి కట్టడం కానీ అందరూ ఐక్యతతో ఈ గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నారు వాళ్ళ ఐక్యత అభినందనీయం ఈ గ్రామాన్ని కూడా ఆదర్శ గ్రామంలోగా తీర్చుకోవడంలో గ్రామస్తులందరూ ఒకటిగా చేస్తున్నారు ఈ సమావేశానికి ఈ ప్రారంభోత్సవానికి నన్ను అతిథిగా పిలిచినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భవిష్యత్తులో కూడా వీళ్ళు ఐక్యంగా ఈ గ్రామ అభివృద్ధికి చేసేటటువంటి ఏ కార్యక్రమకైనా కానీ నా వంతు సహకారాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను వాళ్ళందరికీ నమస్కారం ఈరోజు ఈ గ్రామంలో శ్రీ కోదండ రామాలయాన్ని మీరు సమిష్టిగా నిర్మించుకోవడం శుభదాయకం మీ గ్రామానికి ఒక రాబోయే రోజుల్లో మంచి దేవుని దయ ఉంటుంది మీ గ్రామ ప్రజలందరూ శుభిచ్ఛంగా ఉంటారని చెప్పి మేమందరం భావిస్తున్నాం అదే విధంగా ఈ గ్రామంలో నిర్మించిన రామాలయానికి తనవంతు సాయంగా ఊర్తా భక్తిగా మాన్య శ్రీ జగన్మోహన్ రాజు గారు ఊర్తా భక్తిగా ఆయన చేతనైన సహాయం అందించడం కూడా మీరందరికీ అందుబాటులో ఉండడం కూడా ఒక శుభ పరిణామం రాబోయే రోజుల్లో ఈ గ్రామం తరపున ఆధ్యాత్మికంగా కానీ లేదా ఏ విధమైన సహకారం అవసరమైతే శ్రీ జగన్మోహన్ రాజు గారు మీ గ్రామం పక్షాన మీ అందరి పక్షాన ఆయన సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మేము భావిస్తున్నాం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామ పెద్దలకి అందరికీ పేరున ధన్యవాదాలు నమస్కారాలు రాబోయే రోజుల్లో మీరందరి సహకారం కూడా దేవుడి పక్షాన మీ అందరి పక్షాన మీ ఇక్కడ ఎంపీటీసీగా ఉన్న శ్రీ నాగమురెడ్డి గారు అదేవిధంగా ఓబిరెడ్డి గారు పెద్ద ఆయన ముండివారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ గ్రామ నిర్మాణానికి ఈ గ్రామంలో నిర్మించిన దేవాలయ నిర్మాణానికి వారి సహాయ సహకారం అందించారు అలాగే మల్సున్ రెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి ఓబిరెడ్డి గారికి అదేవిధంగా బాలకృష్ణారెడ్డి గారికి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరున నమస్కారాలు ఈ గ్రామంలో నిర్మించిన రామాలయాన్ని సందర్శించేందుకు ఈరోజు న్యూజెర్సీకి నుంచి ఇక్కడికి వచ్చిన సోదరులు చెప్పాలంటే ఈ గ్రామం పైన తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోతే ఈరోజు రాబోయే రోజుల్లో కూడా ఈ రామాలయము మీకు ఒక ప్రశస్తమైన ఒక ఆహ్వాన వేదికగా ఉంటుంది మీరందరికీ శుభకార్యాలు జరుపుకునేందుకు వీలుంటుంది అని చెప్పి తెలియజేస్తాం మమ్మల్ని ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్